गुड मॉर्निंग स्टूडेंट्स नेनु मी हिंदी सारिनी सिंग सार ना पिल्ललु ई रोज दाका मनं वर्तमान काल प्रेजेंट टेंस अंटे एंटी वर्तमान काल क्या है वर्तमान काल का डिब्बा बॉक्स कैसा होता है आ बॉक्स एला उंटुंदी ఏదైనా వాక్యాన్ని వర్తమాన కాలంలోకి ఎలా మార్చాలి అనే దాని గురించి తెలుసుకోవడం జరిగింది. ఆజ్కే ఇస్ వీడియోమే ఈరోజు ఈ వీడియోలో భవిష్యత్ కాల్ ఫ్యూచర్ టెన్స్ కే బారేమే ఆజ్ జానకారి ప్రాప్త కరే భవిష్యత్ కాల్ని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మొదటగా మీరు చేయాల్సిన చిన్న పని PDNS హిందీ మన ఛానల్ పేరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాల్ భవిష్యత్కాల్కే బారే ఆనేవాలే సమయమే జో భీ కార్య కర్నే కా హై कार्य को कहते हैं भविष्य राबोये समय अंटे टुमारो रेप चेयाल्सिन पनी गुरिंच मनो रेप जरगबोये पनुल गुरिंच मनो मात्लाडिते अलांटि दान्नी भविष्यत काल अंट जो भी हो एमैना गानी मनो एग्जाम पॉइंट आफ व्यू लो चूस्ते एग्जाम लो मार्कुलु पोंदे रीत्या चूस्ते భవిష్యత్ కాల్ మే జో భీ వాక్య కో బదల్నా హై ఏదైనా వాక్యాన్ని మనం భవిష్యత్ కాల్లో మార్చాలి అనుకుంటే మొదటగా మనం నేర్చుకోవాల్సింది భవిష్యత్ కాల్ బాక్స్ వ్యక్తే హైన్ బాక్స్ కో देखिए बच्चों अब हम इस बॉक्स के पास आ गए. डब्बा दी मन वो बॉक्स दी इकड़ा वर्तमान कल्ला फस्ट कॉलम मै सेकंड कॉलम तुम थर्ड कॉलम यह वह एनी सिंगुलर वर्ड फोर्थ कॉलम ये वे हम आप एनी प्लूरल वर्ड मरी భవిష్యత్ కాలంలో సహాయక క్రియ హెల్పింగ్ వెర్బ్ అనేది ఉండదు. కాబట్టి మనకి టూ కాలమ్స్ ఓన్లీ పుంలింగ్ స్త్రీలింగ్. ఏదైనా వాక్యం మైతో గనక స్టార్ట్ అయితే ఎండింగ్ క్రియ యొక్క ధాతువుకి పుంలింగ్ అయితే ఉంగా అనేది చేర్చాలి, స్త్రీలింగ్ అయితే ఊంగి అనేది యాడ్ చేయాలి. అదే తుమ్తో గనక స్టార్ట్ అయితే పుంలింగ్ అయితే ఓగే, స్త్రీలింగ్ అయితే ఓగి. యహ్ వహ్ సింగులర్ వర్డ్తో స్టార్ట్ అయితే పుంలింగ్ అయితే ఏగా, స్త్రీలింగ్ అయితే ఏగి. ఏ వే హమ్ ఆప్ అనే ప్లూరల్ వర్డ్తో స్టార్ట్ అయితే పుంలింగ్ అయితే ఏంగే, స్త్రీలింగ్ అయితే ఏంగి అనేది క్రియ యొక్క ధాతువుకి యాడ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ బాక్స్ మనం నేర్చుకోవాల్సింది ఏంట్రా అంటే లింగ నిర్ధారణ తాలిక. దీని లింగ నిర్ధారణ తాలిక అంటారు. లింగ అండ్ వచన ఆల్సో లింగ వచన నిర్ధారణ తాలిక. వర్తమాన కాలంలో కూడా తెలుసుకున్నాం కదా, సేమ్ బాక్స్ అన్న చూడండి. పుంలింగ్ స్త్రీలింగ్ ఏకవచన్ బహువచన్ వీటితో ఎప్పుడు పనిపడుతుంది ఎలా పనిపడుతుంది అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది భవిష్యత్ కాలకే నియమ్. భవిష్యత్ కాలకే నియమ్ క్యా హై నియమ్ పాయింట్ నెంబర్ 1 క్యా హై పాయింట్ నెంబర్ 1 ఏ వాక్యమైనా ఒక వాక్యాన్ని ఇచ్చి దాన్ని భవిష్యత్ కాలంలోకి మార్చమన్నాడు అంటే
మొదటగా మనం చేయాల్సింది క్రియా సహాయక క్రియ ద్వారా ఈ వాక్యం యొక్క లింగ వచనాలను తెలుసుకోవాలి క్రియా సహాయక క్రియ ద్వారా ఏం చేయాలి లింగ వచన తెలుసుకోవాలి పాయింట్ నెంబర్ 2 క్రియ నుండి ధాతువుని బయటకు తీయాలి నెంబర్ 3 వాక్యం మొదలులో కర్త పక్కన నే ఉందా లేదా చూసుకోవాలి అండ్ నెక్స్ట్ 4th పాయింట్ వాక్యం మొదలులో మై గాని తుమ్ గాని ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి ఏమేమి నే మై తుమ్ ఈ మూడింటిని ఒకసారి గమనించాలి అండ్ 4th పాయింట్ రైట్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఆ సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈజ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత రాసేసేయండి ఎక్కడ వరకు ధాతువు వరకు యాజ్ ఇట్ ఈజ్ రైట్ సెంటెన్స్ అండ్ ఫైనల్లీ చివరిగా 5th పాయింట్ ఏం చేయాలి మనకి లింగవచన్ మొదట్లోనే ఆన్సర్ వచ్చింది కదా దానిని అనుసరించి మై గనకైతే మై ఉండే కాలం నుంచి ఆన్సర్ తీసేదికిచ్చాలి ధాతువుకి తుమ్ గనకైతే తుమ్ అనే దాంట్లో ఉండే దాంట్లో నుంచి ఆన్సర్ తీసేదికిచ్చాలి ఒకవేళ నే గనక ఉంటే కర్త పక్కన నే గనక ఉంటే నే తీసేసి నే రైట్ సైడ్ ఏ వర్డ్ ఉందో చూసి దాని లింగవచనాలని అనుసరించి ఆన్సర్ తెచ్చి క్రియ ధాతువుకి అంటించాలి అర్థమైందానా నా పిల్లలు ది యాడ్ ఆన్సర్ 5th పాయింట్ మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి భవిష్యత్ కాల అన్నప్పుడు భవిష్యత్ కాల బాక్స్ చక్కగా నేర్చుకోవాలి నెంబర్ 2 లింగవచన నిర్ధారణ తాలిక నేర్చుకోవాలి నెంబర్ 3 నియమం నేర్చుకోవాలి నియమం ఏంటి ఒక వాక్యం ఇచ్చినప్పుడు మొదటగా సహాయక క్రియ ద్వారా వాక్యం యొక్క లింగవచనాల్ని కనుక్కోవాలి అది కనుక్కోవాలంటే బాక్స్ మనకి పనికొస్తుంది లింగవచన నిర్ధారణ తాలిక 1st పాయింట్కి బాగా పనికొస్తుంది అండ్ నెంబర్ 2 క్రియ నుండి ధాతువుని బయటకు తీయాలి నెంబర్ 3 నే గాని మై గాని తుమ్ గాని ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి నెంబర్ 4 యాజ్ ఇట్ ఈజ్ సెంటెన్స్ రాసేసేయాలి ధాతువు వరకు నెంబర్ 5 లింగవచనాలని అనుసరించి బాక్స్ నుంచి ఆన్సర్ తెచ్చి ఆ ధాతువుకి యాడ్ చేయాలి రెడీ అయిపోతుంది మన భవిష్యత్ కాల్ ఇంతే నా భవిష్యత్ కాలలో రెండు రకాలున్నాయి సామాన్య భవిష్యత్ కాల్ సంభావ్య భవిష్యత్ కాల్ అని రెండున్నాయి కానీ మన 10th క్లాస్ వరకు మన పరీక్షలకి సామాన్య భవిష్యత్ కాల్ సరిపోతుంది భవిష్యత్ కాలమే వాక్య బదలియే అని అడిగాడంటే సామాన్య భవిష్యత్ కాల్లో మార్చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వీడియోలో వర్తమాన కాలంలో అంటే ప్రజెంట్ టెన్స్లో సెంటెన్స్ కనుక ఇస్తే దాన్ని ఫ్యూచర్ టెన్స్లోకి ఎలా మార్చాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను వర్తమాన కాలసే భవిష్యత్ కాలమే బదల్నా ఓకే స్టూడెంట్స్ ఇది నానా భవిష్యత్ కాలు అంటే ఏంటి అనేది ఇవన్నీ చక్కగా నేర్చుకోండి నేను మీ హిందీ సార్ని సింగ్ సార్